ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు ఏమన్నా పార్టీలో ఈ లఘు చిత్రాలు అంటే మీన్ యానిమేటెడ్ ఫిల్మ్స్ కానివ్వండి ప్రచారం ఏమైనా ఉపయోగించుకుంటున్నారు మిమ్మల్ని? నేను ఉపయోగించుకోను ఎందుకంటే అది దాని ఇప్పుడు దానికోసం వెంటపడి దాని వాడు దాని మీద వెళ్ళేవాళ్ళు ఉంటారు. కాకపోతే నేను బిగినింగ్లో నేనే చేశాను. పార్టీకి ఇప్పుడు ఎవరు లేనప్పుడు బిగినింగ్లో పార్టీ సీడీలని నేనే ఇది ఫస్ట్ క్యాజెట్ సాంగ్ ఆడియో క్యాజెట్ అనేది తెలుగుదేశానికి కూడా లేదు. సాంగ్ క్యాజెట్ తెలుగుదేశానికి ఓన్లీ ఎన్టీఆర్ స్పీచ్లతో ఉండేది. వాటిని కౌంటర్ చేయడానికి మన దగ్గర అంత స్పీచ్ రామారావు తట్టుకునే స్పీచ్ కాదు కనుక మనం లీడర్ స్పీచ్ పాటలు రాయించారా? పాటలు రాయించాం. బీజేపీ వచ్చింది ఎన్నుకొని పాటలు రాయించి గిరిబాబు శివకృష్ణుల్ని పెట్టి షూట్ చేసి పబ్లిక్ గార్డెన్స్లో వాటిని క్యాజెట్ చేసి రిలీజ్ చేసాం మొత్తం కాన్సెప్ట్. ఒకటి చెప్పండి అంటే పార్టీలో మీకు ప్రోత్సాహం ఉందా? ఉందండి. బాగుందా? బాగుంది. బీజేపీ బీజేపీ సో అంటే అగ్రనాయకత్వంతో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి? బాగానే మంచి అగ్రనాయకత్వం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాను కనుక అగ్రనాయకత్వంతో ఇప్పుడు వాళ్ళు నాకు తెలుసు అంటాం కనుక వాళ్ళకు కూడా నేను తెలుసు. అంటే పాలిటిక్స్లో ఎట్లా ఉంటుందండి ఇప్పుడు రాష్ట్రం ఈ రాష్ట్రంలో మన పొజిషన్ ఏంటి ఇప్పుడు మనం మిగతా ఈ రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏంటిని బట్టి ఆ పార్టీ యొక్క లీడర్షిప్. మీకు కాన్ఫిడెన్స్ ఉందా రాష్ట్రంలో బీజేపీ సరే అంటే ఒక ఒక రోల్ ప్లే చేయబోతున్నది అనేటువంటి కాన్ఫిడెన్స్? 100% నమ్మకం ఉందండి. కరెక్ట్గా సిట్యువేషన్ ఈ ప్రజలకి ఇప్పుడు ఆవేశంలో ఉన్నారండి. ఈ ఆవేశాన్ని మనం నిజ నిర్ధారణ చేసి ప్రజలకు ఒక అవగాహన కొడితే తెలుగువాడు ఎంత ఆవేశపరుడో ఒకదానికి ఎంత ఆవేశపడిపోయి చడికొద్రికంతో ఊగిపోతాడో అంతే ఆవేశంతో నిజాన్ని తెలుసుకున్న రోజు అంతే రివర్స్ అవుతాడు. తెలుగు యొక్క లక్షణం తెలుగు లక్షణం అది ముందు అనగానే ఆవేశపడిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు మొదటి ఆవేశాన్ని వాడుకుంటున్నాడు. మేము అతను నిజం తెలుసుకున్నాక తిరగబడే ఆవేశం ఉంటుంది చూసారా దాన్ని మేము వాడుకోబోతున్నాం. అది వస్తుంది ఎందుకంటే ఒక మా దగ్గర నాలాంటి వాళ్ళు చాలామంది అండి. నేను పార్టీలో చెప్పి ఏ పదవి ఎన్ని సంవత్సరాలు కూడా పదవి పార్టీగా నువ్వు అది ఈ ఉండు అని పార్టీ పెద్దలు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు నువ్వు ఈ పదవి ఇది యాక్షన్ తీసుకుంటావా ఈ పదవిలో చేపట్టావా అంటే తీసుకుంటే నాకు ఇది ఇవ్వండి అని మా వాళ్ళు చాలామంది అడగరండి. ఇప్పుడు అంటే ఇప్పుడు పార్టీ సిద్ధాంతపరంగా ఉండేవాళ్ళు ఎక్కువ బీజేపీలో ఉంటారు. ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు కొంతమంది నాకేంటి నాకేంటి అంటారు. మేము అడిగేవాళ్ళం కాదండి. పార్టీ ఇట్ సెల్ఫ్ మన పనితీరాన్ని బట్టి ఈతం దేనికి పనికి వస్తాడు ఇప్పుడు ప్రస్తుతం రేపు డేట్ డే బై డే అవసరాన్ని బట్టి ఎట్లా ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకుంటారు. సో మీ వ్యక్తిగత అంటే మీకు ఏంటంటే మీ వ్యక్తిగత జీవితం? నా వ్యక్తిగత వివరాలు నా భార్య షీజ్ చదువుకుంది హోమ్ హౌస్ వైఫ్ అండ్ నాకు ముగ్గురు పిల్లలు పెద్ద ఇద్దరు కొడుకులు కూతురు. పెద్ద కొడుకేమో ఎంబీఏ ఎంఎస్ చేశాడు యూకేలో చేసి వచ్చాడు. నౌ హీఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హీస్ బిజినెస్ అది మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఇంకో కాంట్రాక్ట్స్ అని ఏదో ఈజ్ ప్లానింగ్ ఈస్ వీళ్ళ ఫ్రెండ్స్ తోటి పిట్స్బర్గ్లో బిజినెస్ ఉంది. దాన్ని ఈ వాంట్ టు షిఫ్ట్ ఇట్ టు హైదరాబాద్ అంటే హైదరాబాద్ కదా షిఫ్ట్ ఇట్ టు ఆంధ్ర అక్కడ మెడికల్ సిటీ అని మెడికల్ ఫార్మాకెటికల్ సిటీ పెడుతున్నారు. అది ఏదో స్కీమ్ బాగుంటే దానికి వెళ్దామని తెలంగాణలో కూడా ఉంది అక్కడ పెడదామని. సో కూతురు ఏమో షీ ఆల్సో ఫినిష్డ్ ఎస్ ఎంబీఏ ఇన్ యూకే వచ్చేసింది. నౌ షీఈస్ డూయింగ్ జాబ్ ఇన్ ఢిల్లీ. మూడో వాడు ఉన్నాడు వాడు డిగ్రీ చదువుతున్నాడు ఇప్పుడు. వాడు 12 ఇయర్స్ గ్యాప్ మూడో చాలా ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయ్యాడు. వాడు రేపటి సినిమా వారసుడు. సినిమా వారసుడు మహారథి గారికి మహారథి గారి మనవడు మనవడుగా వాడు వారసుడు. వాడిని అదే గ్రూలో ఉన్నాడు వాడు. ఆ ఫిట్నెస్ ఆ యాంగిల్ ఆ మైండ్ అవి నేర్చుకుంటాలా చిన్నప్పుడు నేనైతే ఎట్లా మొదటి నుంచి సినిమాకి ఇచ్చిన ప్రిఫరెన్స్ షూటింగ్లకి ఇచ్చే ప్రిఫరెన్స్ మా నాన్నగారితో వెళ్ళిపోయి సిట్టింగ్లో కూర్చుని ఇంట్రెస్ట్ మ్యూజిక్ సిట్టింగ్లో చిన్నప్పుడు వెళ్ళిపోయాను మా నాన్నగారితో పాటు. నేను అది ఒక మొదటి నుంచి ఉండేది గ్యాప్ దొరికితే. ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రవేశపెట్టారా? ప్రవేశపెట్టాలా ఇప్పుడు డిగ్రీ చేసిన తర్వాత మా మాస్ కమ్యూనిటీ ఈ డిగ్రీ టైంలోనే వాడిని అన్ని ట్రైనింగ్ వాచకం కానీ డాన్సులు కానీ అన్ని వాచకం చేస్తున్నాను. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ హిమ్ యాజ్ హీరో హీరోగా చేస్తున్నా. హా చెప్పే ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అనుకున్నాంగా.